తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో జరిగిన ఈఏపీ సెట్ లో ఏపీ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ చూపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థిని ఆలూరి ప్రణిత స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించి ఔరా అనిపించింది. దీంతో ఆమెను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రణిత మాట్లాడుతూ గుండె వైద్య నిపుణులు కావాలన్నదే తన ఆశయమని చెప్పారు. పట్టుదలతో సాధిస్తే అనుకున్నది నెరవేరుతుందని ప్రణిత రుజువు చేశారు. ప్రణిత సాధించిన విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సెవెన్ జరిగింది టీఎస్ఎంసీలో, నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి జ్ఞానం చేసుకుని కేశవ రెడ్డి జేఎన్యూ చేసుకుని చైతన్య చదువుతున్నాను. సెవెంత్ ఎయిత్ ఇక్కడ లోకల్లో ఉన్న చైతన్య స్కూల్లో చదువుతున్నాను. నైన్త్ టెన్త్ విజయవాడ చైతన్య స్కూల్లో చదువు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గోల్డ్ చైతన్య కాలేజ్లో చదువుతున్నాను. ఇలా నాకు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి సహకరించిన మా పేరెంట్స్, మా టీచర్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు. టెన్త్ లో నాకు 589 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ లో 1090 వచ్చాయి. మాకు అంటే మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది ఇచ్చిన టీచర్స్ అందరికీ నేను నిజంగా చాలా. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టినా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ రేవ్ పార్టీల ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు సినీ టీవీ నటీనట్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు బెంగళూరు శివార్లో ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి బర్త్డే పార్టీ జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కొకైన్, పలు రకాల డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ రేవ్ పార్టీకి 100 మందికి పైగా హాజరయ్యారని తెలుస్తోంది. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. 17 గ్రాముల ఎండి, ఎంఏ ఫీల్స్ తో పాటు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీకి హాజరైన వారి జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరు నగరదల్లి మాదక వస్తువుల నిగ్రహకాగి నిరంతరవాగి కార్యాచరణ నడుస్తా ఇరతక్కంత ఒందు భాగవాగి నిన్నే దిన నగర ఒరవలేద ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ ನಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನು ಬಳಸ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗೂ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಅಂತಕ್ಕಂತ ಒಂದು ಮಾಹಿತಿ ಮೇಲೆ ಸಿಸಿಬಿಯ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳೀಯ ಪೊಲೀಸರ ಜೊತೆ ಆ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ಗೆ ದಾಳಿ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಹಲವು ಮಾದಕ ವಸ್ತುಗಳು ಪತ್ತೆಯಾಗಿದೆ. ನಂತರ ಸ್ಥಳಕ್ಕೆ ಶ್ವಾನ ದಳವನ್ನು ಕರೆಸಿಕೊಂಡು ಅದರಿಂದ ತಪಾಸಣೆ ಮಾಡಬೇಕಾದರೂ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಮಾದಕ ವಸ್ತುಗಳು ಸಿಕ್ಕಿದವು. ಸುಮಾರು 100 ಜನರು ಇದ್ದಂಥ ಫಾರ್ಮ್ ಹೌಸ್ನಲ್ಲಿ ಮ್ಯೂಸಿಕ್ ಉಪಯೋಗಿಸಿ ಸುಮಾರು ರಾತ್ರಿ 3:30 to 3:45 ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನ ಬಳಸ್ತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು ಕಂಡು ಬಂದಿದ್ದು. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ 5 ಜನರನ್ನ ಬಂಧಿಸಿ ಒಂದು ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ. ಸದ್ಯಕ್ಕೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತು ಸೇವನೆಯ ಬಗ್ಗೆ ಕೂಡ ತನಿಖೆಯನ್ನು ಕೈಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗೂ ಸ್ಥಳಕ್ಕೆ ನಮ್ಮ ಸೀನ್ ಆಫ್ ಕ್ರೈಮ್ ಅಧಿಕಾರಿಗಳು ಸಹ ಭೇಟಿ ನೀಡಿ ಸ್ಯಾಂಪಲ್ಗಳನ್ನು ಸಹ ಸಂಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ಇದಿಷ್ಟು ಈ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತ ಮಾಹಿತಿ. ಟೋಟಲ್ ಸುಮಾರು 100 ಜನ ಇದ್ದಿರಬಹುದು, ಅದರಲ್ಲಿ ಕೆಲವರು ಅಲ್ಲಿ ಅಸಿಸ್ಟ್ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದಿರಬಹುದು. ಅದಕ್ಕೆ ಸಮಗ್ರವಾಗಿ ಈಗ ಸ್ಥಳೀಯ ಪೊಲೀಸರು ಅದನ್ನ ತನಿಖೆ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ. ಮುಂದಿನ ವಿವರಗಳು ನಿಮಗೆ ತನಿಖೆ. ಅದರಲ್ಲಿ ಕೆಲವರ ಬಳಿ ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ರು, ಇನ್ನು ಕೆಲವರು ಇದನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಎಲ್ಲರನ್ನು ಫೆಸಿಲಿಟೇಟ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥವ್ರು. ಪ್ರಮುಖವಾಗಿ ಇವರು ಇದನ್ನ ಆಯೋಜನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಅನ್ನೋದ್ರ ಮೇಲೆ ನಾವು ಕ್ರಮ ತಗೊಂಡಿದ್ದೇವೆ. ತಕ್ಷಣಕ್ಕೆ ತನಿಖೆನಲ್ಲಿ ಬಯಲ ಹೆಚ್ಚಿನ ಬಹುಪಾಲು ಜನರು ಹೊರರಾಜ್ಯದವರಿದ್ದಾರೆ. ಅದು ನಮಗೆ ಯಾರು ಏನು ಅಂತೆಲ್ಲ ಅದೆಲ್ಲ ತನಿಖೆನಲ್ಲಿ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಸದ್ಯಕ್ಕೆ ಇದು కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో కొలువైన వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించగా చైర్మన్ ఐవీఆర్ రోహిత్, కార్యనిర్వహణ అధికారి కె రామచంద్రమోహన్ హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాంటి మొక్కలు కూడా అమ్మవారే కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవానికి మనం చూస్తూ ఉన్నాం. సుప్రీమోస్తు శుభకర్మ ఫల ప్రసూతి మనం చేసేటువంటి సమసాన్ని చేయటువంటి తల్లి కాబట్టి శుభకర్మ ఫల ప్రసూత అని వర్ణించారు. రత్న అమ్మవారు లక్ష్మీదేవి అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట, ఆజ్ఞాని మహాలక్ష్మి అన్నారు కదా. అలాంటి సిగ్గు కూడా పెట్టడం సగం
ఐదో దశ పోలింగ్ లో భాగంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దేశంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుండగా 5 దశల్లోనే అత్యంత తక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యకులు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తదితర కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈ రోజే పోలింగ్ చేపడుతున్నారు. పలువురు నాయకులతో పాటు కీలక నేతల 5 దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటి వరకు 4 దశల్లో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ ఓటు వేశారు. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం బూత్లో ఓటర్లు బారులు తీరారు. జేకేఎన్సీ ఉపాధ్యకుడు ఓహర్ అబ్దుల్లా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు జోయా అక్తర్, ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఇషా డియల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వాతావరణం అనుకూలించడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు తదితర సౌకర్యాలు అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమి సాలి స్పందించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని ఆమె చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో తమ బృందాలతో చర్చిస్తామని, ఇప్పటికే జిల్లాలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు. జిల్లాలో ఉన్న రౌడీ షీటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గౌతమి సాలి హెచ్చరించారు. ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3-టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్, అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు, ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ డే ఆర్ టూ ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్డ్ టీమ్స్. యాజ్ ఐ సెడ్, ఐ జస్ట్ టుక్ చార్జ్, సో ఒకసారి మా టీమ్తో అందరితో డిస్కస్ చేస్తాను. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది, ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, అది రాకుండా చూస్తాం. దట్ ఈస్ ద అవర్ ఎయిమ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. ఐఎమ్ నో బడీ టు జడ్జ్ ఇట్ రైట్ నౌ, బట్ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తావుండదు.
యాజ్ యూ సెడ్ మీరే చెప్తున్నారు ఇదే ఛాలెంజ్ అని, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్టిక్ అనంతపురం డిస్టిక్ పోలీస్ అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్టిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగుల జేపీఎస్ సమ్మును ప్రభుత్వం కాజేసిందన్న కేఆర్ సూర్యనారాయణ, గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే మా కుటుంబాన్ని వేధించారంటూ ఆరోపణ. కౌంటింగ్ రోజున పటిష్ట చర్యలు చేపడతామన్న పల్నాడు జిల్లా కలెక్టర్ బాలాజీరావు, జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్దేశం. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి నియామకం, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని స్పష్టం. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్ లో బారులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.